సుబ్రహ్మణ్య అనగా నీకు అయిన వాళ్ళ సహాయం కంటే బయట వాళ్ళ సహాయం ఎక్కువ అర్థమవుతుంది. కానీ నువ్వు సామాన్యంగా ఎవరు నమ్మేవాడు కాదు, కానీ నమ్మేవాడి అన్నమైన నమ్మలేదు అధికారులు మర్చిపోతుంది. కానీ సుబ్రహ్మణ్యం అనగానే జాతరలో చెప్పాలని వేపన ఏ పని చేసినా పాటనాడు చెప్పుకొని చేయలేదు నీకు కలిసి రాదు. కానీ ఇప్పుడు నువ్వు చేసే పనిలో కానీ చేసే భక్తుల్లో కానీ సంవత్సరం 3 నెలల నుంచి కూడా కొన్ని సమస్యలు పడతాయి అర్థమవుతుందా. కానీ ఇప్పుడు నీ జాతకంలో కూడా ఎప్పటికైనా కానీ పెద్దలు ఇచ్చిన ధనం పెద్దలు ఇచ్చిన ఆస్తి కాదు, నీ సొంత రెక్కలతో ముందుకు రావాలి ఆలోచన. కానీ నీ గుండెగా ముందుకు ఉండితే ఎప్పటికైనా కానీ నా సొంత రెక్కలతో నీ పైకి రావాలనుకున్నా కొన్ని సాధించాలి చేసి ముందుకు రావాలి. ఒకరి మీద ఆదరణ ఆలోచించకూడదని ఆలోచన. కానీ నీ చేతికి ఉన్న 10 రూపాయలు అప్పుగా ఎవరికి తీసుకున్నాడు బాగుపడుతుందని బాగుపడింది లేదు అర్థమవుతుందా. కానీ సుబ్రహ్మణ్యం అనగా ఇవాళ ఉన్నాను గర్వించో లేదు లేదని బాధపడదు, కానీ ఉన్నాడు అయిపోయినా అసలు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఈ జాతంలో కూడా మంచిగా కోసం మాత్రమే నేను చెడుగా చూస్తుంది. కానీ సంవత్సరం నిలిచి ఓదలు పరిగెడుతున్నాయి కానీ గొప్ప జరుగుతున్నాయి అర్థమవుతుందా. కానీ ఉండే తింటున్నావు బాగుపడతావు సంతోషం ఉన్నావు ఆనందం ఉన్నావు అని చెప్పేవారు జనమేడు ఎక్కువ నీ మీద. కానీ నువ్వు తినింది లేదు మన కఠినంగా పెట్టింది అర్థమవుతుందా. కానీ అందరు మన వాళ్ళే మంచిగా ముందుకు వెళ్తాం, కానీ వాళ్ళే నీకు తెలియని శక్తులు ఉంటున్నారు అర్థమవుతుందా. కానీ ఎంతమంది ఎదవలు ఎంతమంది ముందు ఎంతమంది వేసినా కూడా వెనకారు మట్టి కూడా రావడం అర్థమవుతుందా. నీ జీవితంలో కూడా గండాలు దోషాలు ప్రమాదం టైంలో, కానీ నీకు జరిగిన రోజుల కంటే కూడా నీకు జరగ రోజులు చాలా బాగుంటాయి అర్థమవుతుందా. దేవస్థానంకి వచ్చావు నీకు దరిద్రాలు ఎక్కువన్నాయి, కానీ ఈ నెల కాదు నీకు వచ్చిన కానీ కూడా మంచి మార్పులు రాబోతున్నాయి. నువ్వు చేసే భక్తుల్లో కానీ కుటుంబంలో కానీ ఒకరు ఇచ్చిన ధనము కాదు, నీ సొంత రెక్కలతోనే నువ్వు ముందుకు రావాలి అది నీకు దేవుడు సూచిస్తాడు. కానీ నీ జాతం అంతా బాగానే ఉంది, కానీ అన్నవని బాధపడమావు. ఇద్దరు వ్యక్తులు మాత్రం నీ మీద ఏడుస్తున్నారు బలంగా, వాళ్ళ వల్ల నువ్వు ముందుకు రాలేకపోతున్నావు. ఏదో నీకు నా మనశ్శాంతి లేదు, నీ జీవితాన్ని నాశనం చేయాలి నలుగురు ఎగతాల పోయాలి చేసే ముందుకు రాకూడదు నీ సమస్యలు పెట్టాలని చూస్తున్నారు అర్థమవుతుందా. ఒక ఏడుపు మాత్రం తొలగించుకొని చాలా మంచిది, నీకు చాలా మంచిది. ఇప్పుడు అంటే అందాజుగా చెప్పండి కలిసి కాదు అంటే అయిన వాళ్ళనే బయట వాళ్ళు అయిన వాళ్ళ బయట వాళ్ళంటే నల్లగా పొట్టుకోవాడు ఎర్రగా పొడుకోవాడు, నల్లగా పొట్టుకోవు నీకు కష్టాడు ఎర్రగా పొడుకోవాడు బయటకోడు. వీళ్ళిద్దరూ నీతో మంచిగా ఉంటూ నీతో మాట్లాడి నీతో కలిసి తిరుగుతూ నిన్ను దెబ్బతీయాలి ధనం నష్టపోతారని నలుగురు రకతాలు పోతాయని కొన్ని సమస్యలు పెట్టాలని చూస్తున్నాడు అర్థమవుతుంది. వీళ్ళ వల్లే నువ్వు ఏదనుకున్నా మనశ్శాంతి లేదు. 100 రూపాయలు సంపాదిస్తావు 99 రూపాయలు ఖర్చు అయిపోతుంది, ధనం రూపంలో కానీ ఆరోగ్య రూపంలో కానీ ఏదో రూపంలో కొన్ని సమస్యలు పడుతున్నావు అర్థమవుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలంటే మాత్రం ఎప్పటికైనా కానీ ఒకరికొకరికి ఆధారపడే ఆలోచన లేదు అర్థమవుతుందా. నీ సొంత రకంగా ముందుకు వస్తావు అర్థమవుతుందా. నీ జాతం అంతా బాగానే ఉందిగా అన్నయ్య, నువ్వు అన్నావని బాధపడమాకు. ఈ నెల లోపల వచ్చిన లోపల ఈ నరకరమైన నర ఏడుపుని మాత్రం నీ మీద మార్పులు చేపించు నీకు మంచిది, నేను ఇబ్బంది లేదు అర్థమవుతుందా. ఎవరే చెప్పినా కూడా నమ్మమాకు, నీ జాతకం అంతా బాగానే ఉంది. ఎంతమంది నీ మీద ఏడిచినా ఎంతమంది చేసినా నేను అంతా మట్టి కూడా రాళ్ళు, కానీ వీళ్ళనేది బలంగా నీ మీద ఏడుస్తున్నారు. ఇదొక్కటి మాత్రం మార్పు చేయొచ్చు నీ జీవితానికి ఏ సమస్య కాదు. ఇదివరకు తిరిగిన వ్యక్తిని ఇదివరకు పని చేసిన మనసు మాత్రం మనం మార్చలేము అర్థమవుతుందా. ఇప్పుడు ఒక తల్లికి 7 బిడ్డలు పుడతారు, 7 బిడ్డలు ఒకలాగే ఉంటారు తొందరగా అలాగే ఏనా ఎత్తి అయిన వరది.